ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అనుకూలతల విషయం అసలు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి లేదేమో, కంప్లీట్గా అన్ని ప్రతికూలతలే. ప్రధానంగా ప్రభుత్వం ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. ఏ విషయంలో చూసినా ప్రతిదీ ప్రతికూలతే తప్ప ఎక్కడ సానుకూలత కానీ అనుకూలత కానీ ఎక్కడా కనిపించని విషయం. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక రకంగా మొండోడని చెప్పాలి. ఏ విషయంలోనైనా ఆయన అనుకున్నది చెయ్యాలి అంటే చేసి తీరతారు, అనుకున్నది సాధించాలంటే సాధించి తీరతారు. ప్రజలకు ఇచ్చిన హామీని అనుకున్న టైంకి నెరవేర్చడంలో అసలు వెనకడుగు వేసే తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు అనేది మొదటి నుంచి వైసీపీ శ్రేణులు చెప్తున్నమాట. అయితే ఇక్కడ చిత్తశుద్ధి అనేది ఎంత ఇంపార్టెంటో, అదే టైంలో ప్రభుత్వానికి ఆర్థికంగా అనుకూలతలు కూడా అంతే ఇంపార్టెంట్. ఆర్థికంగా సానుకూలత లేనప్పుడు, ప్రతికూలతలు ఎదురవుతున్నప్పుడు దాన్ని ఎదుర్కొని జయించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితి తీవ్ర స్థాయిలో ఉంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మొత్తం ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గకూడదు అనేది, ప్రజలు ఏ విషయంలోనూ ఇబ్బంది పడకూడదు అనేది ప్రధానంగా కీలక నిర్ణయంగా తీసుకున్నారు. ఒకవైపు రాష్ట్రానికి పన్నుల ఆదాయం కూడా పూర్తిగా తగ్గిపోయింది, కేంద్ర పన్నుల వాటాలో కూడా కోత పడింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల నిధులు విడుదల చేస్తూనే ఉన్నారు. ఈ సమయంలోనే డ్వాక్రా మహిళలకు సంబంధించి సున్నా వడ్డీకే రుణాలు అందిస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. దాని ప్రకారం 1400 కోట్ల రూపాయలు ఆల్రెడీ చెల్లించేశారు. అయితే కరోనా వైరస్ కారణంగా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తారు అని ఎవరు ఊహించలేదు. ఇది పక్కకు పోద్దేమో వెనకపోద్దేమో, సున్నా వడ్డీ రుణాలు ఇక లేవేమో అనుకున్నారు. కానీ 1400 కోట్ల రూపాయలు దానికి కేటాయించి మహిళలందరికీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కీలక డిసిషన్ తీసుకున్నారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ నెల 24వ తేదీన డ్వాక్రా మహిళలకు ఈ 1400 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆ సంబంధించిన ఫైల్ మీద ఆల్రెడీ సంతకం కూడా పెట్టేశారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, 90 లక్షల మంది డ్వాక్రా మహిళలకు వాళ్ళు కట్టిన వడ్డీ డబ్బులు ఏవైతే ఉన్నాయో, 90 లక్షల మంది ఇప్పటివరకు కట్టిన వడ్డీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెనక్కి వచ్చేస్తాయి ఈ 1400 కోట్ల వల్ల. ఇప్పుడు నిజంగా వాళ్ళందరికీ, డ్వాక్రా మహిళలందరికీ శుభవార్త అనే చెప్పాలి. అలాగే అదేవిధంగా ఆల్రెడీ ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి నేను గతంలో ఒక వీడియోలో చెప్పాను. ఫీజు రీఎంబర్స్మెంట్ అమౌంట్ను కూడా తల్లుల ఖాతాల్లో వేయబోతున్నారు. అంటే డ్వాక్రా మహిళలకి 4 ఏళ్లలో 50,000 రూపాయల రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఎన్నికల ప్రచారం సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. సో ఈ మేరకు ఇప్పుడు నవరత్నాల్లో కూడా ఈ హామీని ప్రకటించారు. అలాగే సామాజిక పెన్షన్ల సొమ్మును కూడా 250 రూపాయలు పెంచేందుకు కూడా ఇప్పుడు సిద్ధమవుతున్నారు. అలాగే రైతు భరోసా సొమ్ములు మే నెలలో ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పథకం ఒక రకంగా ప్రభుత్వానికి భారమే. అయినా సరే ఆ భారాన్ని భరిస్తూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అనే ఒక చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుంది, అందుకు నిదర్శనమే ఇప్పుడు ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించి 1400 కోట్ల రూపాయలు విడుదల చేయడం అనేది ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.